బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు గాను అన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ అయితే ప్రారంభమైపోయింది పూర్తిగా అన్ని నియోజకవర్గాలు. ఇక ఈరోజు సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ అయితే జరగబోతుంది. ఏపీలో సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అరకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. పాలకొండు, కురుపం, సాలూరులో సాయంత్రం 5 గంటల దాకా పోలింగ్ ఉంటుంది. ఇలా ఒక్కొక్క చోట్ల ఒక్కొక్కటి టైమింగ్స్ ఉన్నాయి. ఇక ఏపీలో పూర్తి స్థాయిలో 6 గంటల దాకానైతే పోలింగ్ అయితే జరుగుతుంది. పూర్తిగా 4,14,1,887 మంది ఓటర్లు ఉన్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా 46,389 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 12,438 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. 34,000 పోలింగ్ స్టేషన్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైపే, ఫ్యాన్ గాలి వైపే ఇప్పుడు అంతా ప్రజలు కూడా భారీగా ట్రెండ్స్ సెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా పొలిటికల్ క్రిటిక్స్ ఒక రిపోర్ట్ని అయితే విడుదల చేసింది తన ట్విట్టర్ ఖాతాలో. ఇక్కడ ఉమెన్ అండ్ ఓల్డ్ ఏజ్ ఓటర్స్ ఆర్ టర్నింగ్ అప్ ఇన్ హ్యూజ్ నెంబర్స్ ఎట్ పోలింగ్ స్టేషన్స్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆడవాళ్ళ సంఖ్య భారీగా క్యూ లైన్లో పెరుగుతుంది అంటూ పొలిటికల్ క్రిటిక్ ఒక వార్త విడుదల చేసింది. అధికార వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇక్కడ 58% ఓటింగ్ జరగబోతుంది అనేది వాళ్ళు అంచనా వేస్తున్నారు. 10,000 శాంపుల్ సైజ్ వీళ్ళు తీసుకోవడం జరిగింది. అంటే ఒక 10,000 శాంపుల్ సైజ్ అంటే 10,000 మహిళలు, ఎక్కువ మందిగా మహిళలు ఉన్నారు ఓటింగ్ వేసే వాళ్ళలో క్యూ లైన్లో. అందులో వైఎస్ఆర్సీపీ 58% వైఎస్ఆర్సీపీకి మహిళలు ఓటు వేస్తామని చెబుతున్నారు. కూటమికి 39% అలియన్స్కు ప్రకటిస్తున్నారు. కావున భారీగా జగన్ వైపు జనం అయితే ఉన్నారు అనే విషయం క్లియర్గా కనబడుతుంది అంటూ పొలిటికల్ క్రిటిక్ ఎర్లీ ట్రెండ్స్ అంటూ ఒకటి విడుదల చేసింది. కూటమి అంచనాలు పూర్తిగా తలకిందయ్యే ఆస్కారం అయితే స్పష్టంగా కనబడుతుంది. అధికార పార్టీకి మళ్ళీ ప్రజలు బ్రహ్మదర్రదం పడుతున్నారు ఓటు హక్కుతో తమ నాయకుడు గెలవాలి అంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజానీకం జై కొడుతున్నట్టుగా తెలుస్తుంది. 58% అంటే ఇది మామూలు ఫిగర్ అయితే కాదు వైఎస్ఆర్సీపీ పార్టీకి. కూటమికి కేవలం 39% ప్రజానీకం మద్దతుగా ఉంది. ఉమెన్స్ అండ్ ఓల్డ్ ఏజ్ ఓటర్స్ ఆర్ టర్నింగ్ అంటే పెద్దవాళ్ళు, అవ్వాతాతలు, అలాగే ఆడవాళ్ళు ముఖ్యంగా భారీగా పోలింగ్ స్టేషన్ల వద్దకు బారులు తీరుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అని కూడా ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతుంది. 10,000 సైజుతో వీళ్ళు ఒక అంచనా వేస్తే మాత్రం ఇక్కడ 58% అంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఇంకేదా మిగతా వాళ్ళంతా కూడా ఇతరితర పార్టీ వైపు, కూటమి వైపు చేకూరుతున్నట్టు తెలిసింది. ఏదేమైనప్పటికీ ఈరోజు సాయంకాలంతో పూర్తిగా దీనిపై ఒక స్పష్టత, క్లారిటీ అయితే వస్తుంది అనడంలో సందేహమే లేదు. పూర్తి స్థాయిలో ప్రజానీకం అంతా కూడా సిద్ధం అంటూ వెళ్ళి ఫ్యాన్ గుర్తుకే గుద్దుతున్నారు. ఫ్యాన్ రెక్కలు చాలా స్పీడ్గా పరిగెడుతున్నాయి, చాలా స్పీడ్గా వేగంతో గాలినిస్తున్నాయి అనడంలో సందేహమైతే లేదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో ఏంటో అనేది. ఏమైనా మీరు ఓటు ఇంకా వేయలేదా, ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోండి, ఓటు వేయండి.